సదానింభవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. సచ్చరిత మనోవికాసం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ హేమడ్ పంత్ గారు రచించినటువంటి సచ్చరిత్రను ప్రామాణికంగా తీసుకొని బాబావారి సూక్తులను ఆయన మార్గనిర్దేశక సూత్రాలను విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సాయి సచ్చరిత 2వ అధ్యాయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ 2వ అధ్యాయంలో హేమడ్ పంత్ గారు బాబా యొక్క అనుమతి తీసుకోవడానికి పూర్వం తన హృదయంలో పెళ్ళుబిక్కినటువంటి తరంగాలను, ఆలోచన తరంగాలను మనకు విన్నవిస్తూ ఉన్నారు. అదే సందర్భంగా ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బాబా యొక్క కథలను వింటే ఏమిటి ప్రయోజనం? దీని గురించి హేమడ్ పంత్ గారు ఏం చెప్పారు మనకు తెలుసు. ప్రయోజనం ఏంటో, ఆయన హృదయంలో ఏముందో మనం తెలుసుకుందాం. సాధారణంగా బాబా యొక్క కథలను వింటే ఏం ప్రయోజనం ఉంటుంది, కష్టాలు తీరిపోతాయి, శాంతి లభిస్తుంది, అంతా మనకు తెలుసు. ఆయన దానిని ఎంత విపులీకరిస్తున్నారో మనం సచ్చరిత్రలో చూడొచ్చు. ఒక్కొక్క విషయాన్ని తీసుకొని మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. శ్రద్ధగా వింటే సాయి యొక్క కథను, శ్రద్ధగా వింటే, అండర్లైన్, శ్రద్ధగా వినడం అనేది సాయి కథను వింటే కాదు, శ్రద్ధగా వింటే ఆకలి దప్పులను మరిచిపోయి ఇతర సుఖాలు తృణ సమానమని అనిపిస్తాయి. ఇతర సుఖాలు తృణ సమానమని, గడ్డిపోచుతో సమానంగా అనిపిస్తాయి. శ్రద్ధగా వింటే ఆకలి దప్పులు కూడా ఉండవు. ఆ శ్రద్ధ లోపించినప్పుడు ఎప్పుడెప్పుడు టైం అయిపో వెళ్ళిపోదామని ఉంటుంది. ఉదాహరణకి పాతకాలంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేటప్పుడు తెల్లవారులు ఉండేవారట ఆ కాలపు భక్తులు. అంటే భజన ప్రారంభమైతే వారికి తెలిసేది కాదు, వేకోజామున 3-4 అయిపోయేది. ప్రేమపూర్వకంగా, అయ్యో బాబా సత్సంగానికి పిలిచారు, నేను పోలేకపోతున్నానే, అయ్యో బాబా నీ మాటలు వినేటువంటి అవకాశం నాకు లేదే, ఈ పనిని తప్పించి నన్ను నీ దగ్గరికి తీసుకుని వెళ్ళవా, ఏదో ఒక విధంగా చేయవా అని అంటే బాబా చేస్తాడు. గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, ఉత్సాహం పెళ్ళుబిక్కిపోతే ఏం చేస్తాడు ఆయన, తీసుకొని వెళ్తాడు దగ్గరికి. అప్పుడు వస్తానన్నటువంటి బంధువులు రేపు వస్తానని చెప్పడమో, లేదా అవసరమైనటువంటి ఆ పని పోస్ట్పోన్ కావడమో, ఏదో ఒకటి జరుగుతుంది. అంటే మన లోపల ఉండాలి ముందు. అందుకని ముందుగానే జాగ్రత్త వహించారు హేమడ్ పంత్ గారు, శ్రద్ధగా వింటే అని అన్నారు. ఆ కథల్ని శ్రద్ధగా వింటే ఇవన్నీ వర్తిస్తాయి. ఏవేవి? ఆకలి దుప్పులు మర్చిపోవడం కానీ, ఇతరమైనటువంటి సుఖాలన్నీ తుచ్చమైనవిగా తృణప్రాయంగా తోచడం కానీ, ఈ రెండు. అలా శ్రద్ధ లేని పక్షంలో లేదండి. మహిళాపతికి శ్రద్ధ లేకుండా ఉన్నట్లయితే, సహనం లేకుండా ఉన్నట్లయితే బాబా చరిత్ర 30 సంవత్సరాలకు ముందే ముగిసి ఉండేదని అనుకున్నాం కదా ఈ మధ్యనే మనం. ఇది మనం గుర్తుంచుకోవాలి. 2వది, అంతరంగంలో శాంతి ఏర్పడుతుంది బాబా కథలు వింటే. ఈ శాంతి ఏర్పడుతుంది ఎప్పుడు? బాబా కథలు విన్నప్పుడు, శ్రద్ధగా విన్నప్పుడు. అయితే ఎంతవరకు, ఎంతకాలం? ఆ ప్రాంగణం దాటి వెళ్ళేంత వరకు అండి, అది సరైనటువంటిది కాదు. ఆ ప్రాంగణం వదిలి వెళ్ళిన తర్వాత కూడా మీరు శాంతిగా ఉండగలుగుతున్నారా? పరమశాంతిని ఫీల్ అవ్వగలుగుతున్నారా? అనుభూతి చెందగలుగుతున్నారా? అది నిజమైన శాంతి. అంతేగాని కార్యక్రమం జరుగుతున్నంతసేపు నేను శాంతిగానే ఉన్నానండి, కార్యక్రమం దాటి గోడలు దాటి బయటకు వచ్చిన తర్వాత మరలా ప్రపంచంలోకి వచ్చేసారు, నా కష్టాలు, నా కన్నీళ్ళు అన్నీ గుర్తొచ్చాయండి, మరలా అలజడైపోయింది మనసు అంటే అది శాంతి కాదు, అది తాత్కాలికమైనటువంటి శాంతి అని భ్రమ చెందేటువంటి ఒక మానసిక స్థితి, శాంతి కాదు. శాంతి అని అనుకునేటువంటి ఒక మానసిక స్థితి, అది భ్రమ. శాంతి ఒకసారి ఏర్పడిన తర్వాత హృదయంలోంచి అది పోదు. ఇంకా ఎన్ని సంఘటనలు జరిగినా సరే అది పోదు. అది పరమశాంతి. అలాంటి శాంతిని మనం పొందాలి. అంతేగాని తాత్కాలికమైనటువంటి శాంతి గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. కానీ హేమడ్ పంత్ గారు ఏం చెప్తున్నారు, మీరు శ్రద్ధగా వాటిని విన్నట్లయితే శాంతి ఏర్పడుతుంది. ఆ అంతరంగంలో ఏర్పడేటువంటి శాంతిని మనం చూడగలుగుతున్నామా, కొలవగలుగుతున్నామా, అనుభూతి చెందగలుగుతున్నామా అన్నది కూడా మీరు ఆలోచించుకోవాలి. 3వ ఉపయోగం ఏం చెప్తున్నారు అంటే, అష్టాంగయోగ ప్రావీణ్యాన్ని, సమాధి సుఖంలోని ఆనందాన్ని
బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకునేవారు ఈ సాయి కథలను వింటే వారి కోరిక తీరుతుంది. అంటే సాయి కథలను శ్రద్ధగా వింటే సమాధి అవస్థను పొందేటువంటి వారు ఎలాంటి అనుభూతి చెందగలరో, అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని సాధించిన వారు ఎలాంటి అనుభూతి చెందగలరో, బ్రహ్మ సాయుధ్యాన్ని పొందిన వారు ఎలాంటి అనుభూతి చెందగలరో అలాంటి అనుభూతి చెందగలరు. ఎప్పుడు? శ్రద్ధగా బాబా కథలను విన్నప్పుడు. ఎప్పుడైనా మనకు అలాంటి అనుభూతి వచ్చిందా లేదా? ఈ మధ్యనే ఒక సాయి బంధువు మాట్లాడుతూ అన్నారు, నేను ఆ మందిరంలోకి వెళ్ళగానే నాకు తెలియనటువంటి ఒక మత్తు ఆవరించిందండి. నాకు ఆ తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాను. నేను ఏం జరిగిందో తెలియదు. మరి ముందు రోజు నిద్ర లేకుండా ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు. ఎప్పుడూ నాకు అలా జరగలేదు. అంటే ఒక స్థితి మొదలైంది, ఒక బ్రహ్మానంద పారవశ్య స్థితి మొదలైంది. దానిని శ్రద్ధగా కొనసాగిస్తూ పోతే కాసేపైనా మనం ఆనందం అనుభవించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సమాధి స్థితి అందరికీ రాదు. మనసు లయమైపోయి, బుద్ధి లయమైపోయి ఒక సమాధి స్థితిలోకి మనం వెళ్ళడం అంటే అది సామాన్యం కాదు. మనకు ఎరుకులోనే ఉంటాం. ధ్యానం చేస్తున్న వాళ్ళు కూడా ఎరుకులోనే ఉంటారు ఎక్కువ మంది. అంటే నిర్విషయం మనహ ధ్యానం అనేటువంటి శాస్త్ర శ్లోకాన్ని మనం ప్రమాణంగా తీసుకున్నట్లయితే, అంటే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే ధ్యాస ఉంది కదా, ఎరుకుంది కదా, బాబాని ఆలోచిస్తూ ధ్యానం చేయండి, అక్కడ కూడా ధ్యానంలో ఎరుకుంది కదా. ఆ ఎరుక లేకుండా ఎప్పుడు ధ్యానం చేయగలవో అది సమాధి స్థితి. సమాధి స్థితిలో నీకేం తెలియదు. అంటే 5-6 గంటల సమయం కూడా అసలు జరిగినట్టే తెలియదు. నేను 1 గంట సేపు ధ్యానం చేశాను, 2 గంటల సేపు ధ్యానం చేశాను, ఇవన్నీ కూడా ఎరుకులో ఉన్నాటివే. అలాంటి స్థితి ఆమె కలిగే అవకాశం మొదలైంది. అలా మొదలై దాన్ని అలాగే సాధన చేసినట్లయితే వచ్చే అవకాశం ఉంటుందని నాకు అనిపించింది. అదేవిధంగా ఈ కథలు వినేవారి కర్మ పాశాన్ని తృంచివేసి బుద్ధుని ప్రకాశవంతం చేసి వారికి నిర్విశేష సుఖాన్ని కలిగిస్తాయి. నిర్విశేష సుఖాన్ని కలిగిస్తాయి, పెద్ద పెద్ద పదాలు ఇవి. కర్మ పాశాన్ని తొలగించి, అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం కర్మ సిద్ధాంతం గురించి, ఆ కర్మ పాశం ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తాయి, బుద్ధిని ప్రకాశవంతం చేస్తాయి. అంటే ఆ బుద్ధి మరుగున ఉంటే, ఆ బుద్ధి మాయలో ఉంటే, భ్రమలో ఉంటే, చీకట్లో ఉంటే దాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అంటే బుద్ధికి ఆ ఆలోచనలన్నీ మంచివి కలిగేటట్లు చేసి కష్టాలకన్నిటినీ పరిష్కారాలను స్ఫురింపజేసినట్లయితే అది ప్రకాశవంతం అవుతుంది, అలా అవుతాయి. అదేవిధంగా నిర్విశేష సుఖాన్ని పొందగలరు. ఇది సాయి కథలని శ్రద్ధగా విన్నప్పుడు కలిగేటువంటి ప్రయోజనాలు. మరి ఎంతమంది మనలో ఈ ప్రయోజనాలు పొందగలుగుతున్నామో ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే నిజంగానే మనకు ఆ స్థితి కలుగుతూ ఉందా పారాయణ చేసేటప్పుడు లేదా? అలా కలగకపోతే హేమంత్ పంత్ గారు చెప్పిందన్న అబద్ధమై ఉండాలి, లేదా మనం చేసేటువంటి సాధనలో ఎక్కడన్నా లోపం ఉండాలి. ఈ రెండింటిలో ఏదో మీరే నిర్ణయించుకోండి. ఎమాట్ పంత్ గారు అనుభూతి చెందకుండా రాశారా ఇవన్నీ? ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఆ విధంగా సచ్చరిత్రని పారాయణ చేసేటప్పుడు ఇలాంటి భావాలు కలిగిన వారు లేరా? అసలు కలగడం లేదా? అబద్ధమా? మరి మనకు కలగడం లేకపోవడం, కలగకపోవడానికి కారణాలేంటి? ఎక్కడో సాధనలో లోపం ఉందని మనం భావించాలా వద్దా? దీన్ని అర్థం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ కథలోని 4 అక్షరాలు చెవుల్లో పడిన వెంటనే జీవుల చెడు రోజులు తొలగిపోతాయి. 4 అక్షరాలు పడితే చాలు. అంటే 4 అక్షరాలు పడడం అంటే అర్థం ఏంటంటే, ఖచ్చితంగా 4 అక్షరాలు అని కాదు, సాయినాథ అని కాదు అర్థం. అంటే మీరు క్లుప్తంగా విన్నప్పటికీ కూడా, చరిత్ర మొత్తం అవపోసన పట్టకపోయినప్పటికీ కూడా, 1 గంట 2 గంటల్లో పారాయణ చేసినప్పటికీ కూడా, బాబా గురించి విస్తృతంగా తెలియకపోయినా ఏదో కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా, సంక్షిప్తంగా తెలిసినప్పటికీ కూడా జీవుల చెడు రోజులు తొలగిపోతాయి. మనకు చెడు రోజులు మంచి రోజులు మిళితమై ఉంటాయి జీవితకాలంలో. కొన్ని రోజులు చెడు రోజులు, కొన్ని రోజులు మంచి రోజులు. ఒక రోజులో కూడా 1 గంటలు చెడు, 1 గంటలు మంచి. 1 గంటలో కూడా 1 నిమిషాలు మంచి, 1 నిమిషాలు చెడు. ఇలా ఉంటాయి జీవితం. అందులో చెడు రోజులు తొలగిపోతాయి శ్రద్ధగా మనం బాబా కథల్ని విన్నట్లయితే. ఇక్కడ కష్టాలు పోవడం అంటే అర్థం ఏంటి అంటే, ఆ కష్టాలని తట్టుకునేటువంటి మానసిక స్థితిని కలిగించడం కానీ, ఆ కష్టాలు పోవడానికి ఒక మార్గాన్ని సూచించడం కానీ జరుగుతుంది. ఆ దారిలో మనం వెళ్ళాలి.
ఉదాహరణకి ఆకలిగా ఉంది బాబా అన్న మీరు అరిచారనుకోండి, వేదన చెందారనుకోండి, ఎవరో తీసుకొని వచ్చి అమ్మా ఆకలిస్తున్నట్టుంది కాసింత భోంచేయండి అన్నారంటే ఇప్పుడేంటి? అది బాబా పిలుపు. బాబా నా వేదన అర్థం చేసుకున్నాడు, బాబా పంపించాడు అని అన్నారనుకోండి, ఇప్పుడు మీ ఆకలి తీరుతుందా తీరదా? ఆలోచించాలి మీరే, తీరదు. ఎందుకు తీరదండి? అక్కడ భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కదా, ఇక్కడ నాకు ఆకలి వేస్తుంది కదా, కానీ తీరదు. ఎప్పుడు తిరుగుతుందంటే ఆ ఆహారాన్ని మీరు చేతితో తీసుకుని నోట్లో పెట్టుకుని నమిలి మింగినప్పుడు కదా మీ ఆకలి తీరుతుంది. చూస్తే అలా తీరుతుంది. అది ఏ విధంగా ఇక్కడ కూడా జరిగేది. అలా పారాయణ చేసేస్తే కాదు, ఆ కథలు వినేస్తే కాదు, విన్నదాన్ని ఆకలింపు చేసుకొని ఆచరణలో పెట్టాలి. ఇది మర్చిపోవద్దు. ఈ సూచనలన్నీ కూడా దీనికి లింక్ అయి ఉంటాయి, ఆచరణకు లింక్ అయి ఉంటాయి. అలా కాకుండా నేను 4 మాటలు వినమన్నాడు హేమంత్ పంత్ గారు, 4 గంటలు విన్నాను, నా కష్టాలు పోవాలి, పోవండి. మనం తినాలి, నమలాలి, మింగాలి, జీర్ణం చేసుకోవాలి. అంతేగాని ఆహారాన్ని చూస్తే ఆకలి ఎలా తీరదో, కేవలం 4 మాటలు వింటే నీ కష్టాలు పోవు. ఆ మాటల్లో ఉండేటువంటి మర్మాన్ని తలకెక్కించుకుని ఆచరణలో పెట్టినప్పుడు ఖచ్చితంగా మన కష్టాలు పోతాయి. జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనదండి. జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించిన తర్వాతనే నీకు ఏదైనా తీరుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భక్తిభావంతో శ్రద్ధగా సంపూర్ణ కథను విన్న భక్తులు, భక్తిభావంతో శ్రద్ధగా సంపూర్ణ కథను విన్న భక్తులు. ప్రతిసారి సచరిత్ర మొత్తం వెతకండి, కొన్ని వేల సార్లు ఉంటాయి ఈ పదాలు. శ్రద్ధ, భక్తి, సహనం, ప్రేమ, ఈ పదాలు కొన్ని వేల సార్లు ఉంటాయి. ఇవే రిపీటెడ్గా ఉంటాయి, ఎందుకంటే అంత ముఖ్యమైనవి. కాబట్టి భక్తిభావంతో శ్రద్ధగా సంపూర్ణ కథను విన్న భక్తులు భవసాగర తీరాన్ని చేరుకోగలరు. ఈ భవసాగరం, ఈ సంసార సముద్రం ఎప్పటికీ ఎవరు చేరుకోగలరో తెలియదు, కానీ ఈ భవసాగర తీరాన్ని ఎవరు చేరుకోగలరంటే శ్రద్ధగా సంపూర్ణంగా సాయి కథను విన్నవాళ్ళు, భక్తిభావంతో విన్నవాళ్ళు ఖచ్చితంగా చేరుకోగలరు.